morning. I am Gerald, 5th class. I am preparing school area Kateru, Rajahmundry. Now, I would like to discuss about circulatory system anaga rakta prasarana vyavastha. 5వ తరగతి పరిసరాల విద్యాలయంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పేజ్ నెంబర్ 64లో ఉంది. ముఖ్య అంశాలు పోస్ట్ మ్యాన్ చేసే పని ఏంటంటే ఆక్సిజన్ను రక్తం ఆక్సిజన్ను తీసుకెళ్తుంది. ఇక్కడ పోలీస్ మ్యాన్ రోగకారి క్రిములతో మారాడుతుంది, అందుకే మనం పోలీస్ మ్యాన్ అంటాం. ఇక్కడ గుండె గురించి అధ్యయనాన్ని కార్డియాలజీ అంటారు. ఇక్కడ గుండెకు సంబంధించిన డాక్టర్ను కార్డియాలజిస్ట్ అంటారు. ఇక్కడ రక్త సన్న వ్యవస్థ గురించి కనుగొన్నవారు విలియం హార్వే. ఇక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలుసుకున్న వారు విలియం హార్వే. గుండె అతి ముఖ్యమైన అవయవం ఎందుకు? శరీర భాగాలు మరియు అతి ముఖ్యమైన మెదడుకు రక్తం సరఫరా చేస్తుంది, కాబట్టి గుండె అతి ముఖ్యమైన భాగం. గుండె ఛాతీలో కొంచెం ఎడమ వైపు ఉంటుంది. ఇక్కడ ఛాతీలో ఎడమ వైపు ఉంటుంది. ఇక్కడ ఛాతీలో ఉంటుంది. ఇక్కడ ఛాతీలో అంటే ఇక్కడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఛాతీలో ఎడమ వైపు 2/3 వంతు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఛాతీలో కుడివైపు 1/3 ఫ్రెండ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ గుండె నిర్మాణం గురించి తెలుసుకుంటే గుండె పిడికిల పరిమాణంలో ఉంటుంది. గుండెలో 4 గదులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీద ఉండేవి కర్ణికలు ఫ్రెండ్స్, కింద ఉండేవి జఠరికలు. ఇక కర్ణికలు చిన్న ఫ్రెండ్స్, ఇక్కడ జఠరికలు పెద్ద ఫ్రెండ్స్. ఇక్కడ ఎడమ జఠరిక చాలా పెద్ద ఫ్రెండ్స్. ఇది మనకు రక్తం కాలు గోరు వరకు సరఫరా చేయాలి, కాబట్టి ఇది పెద్దగా తలసరిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎడమ కర్ణికలో మంచి రక్తం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎడమ జఠరికలో మంచి రక్తం ఉంటుంది సార్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎడమ కర్ణికలో మంచి, ఎడమ జఠరికలో మంచి రక్తం ఉంటుంది. ఇక్కడ కుడివైపు వస్తే కుడి జఠరికలో చెడు రక్తం ఉంటుంది ఫ్రెండ్స్. కుడి జఠరికలో చెడు రక్తం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం రక్త నాళాల గురించి తెలుసుకుంటే ధమనులలో మంచి రక్తం ఉంటుంది ఫ్రెండ్స్, చెరల్లో చెడు రక్తం ఉంటుంది ఫ్రెండ్స్. రక్త నాళాలు అంటే చిన్న చిన్న రక్త నాళాలు ఫ్రెండ్స్. ఇక్కడ పుప్పూస సిరలు, పుప్పూస సిరలో మంచి రక్తం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పుప్పూస ధమనుల్లో చెడు రక్తం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇక్కడ రక్త సరఫరా విధానం చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ శరీర భాగాల నుంచి పాడైపోయిన రక్తం అంటే చెడు రక్తం సిరల ద్వారా గుండెకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ గుండె నుంచి పుప్పూస ధమనుల నుంచి ఊపిరితిత్తులకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ పుప్పూస సిరలు ధమనుల నుంచి ఊపిరితిత్తులకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక విధానం జరుగుతుంది ఫ్రెండ్స్, ఇది శుభ్రపరుస్తుంది ఫ్రెండ్స్. చెడు రక్తంని మంచి రక్తంగా మారుతుంది ఫ్రెండ్స్. మార్చిన రక్త మంచి రక్తం పుప్పూస సిరుల ద్వారా గుండెకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ గుండె నుంచి శరీర భాగాలకు ధమనుల నుంచి ఈ రక్తం వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం రక్తం గురించి తెలుసుకుంటే ఇక్కడ హిమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది. దీనిలో ఐరన్ అనే పదార్థం ఎల్లప్పుడూ రక్తాన్ని రెడ్గా ఉంచుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రక్తం గురించి అధ్యయనాన్ని హిమాటాలజీ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక భాగం ప్లాస్మా, రెండో భాగం బ్లడ్ సెల్స్. ఇక్కడ ప్లాస్మాలో వాటర్ అండ్ ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్లడ్ సెల్స్లో ఆర్బీసీ ఉంటుంది. ఆ మొదటి భాగం ఆర్బీసీ ఫ్రెండ్స్, ఆర్బీసీ మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇది బ్లడ్ సెల్స్లో మొదటి భాగం ఆర్బీసీ చాలా ఇంపార్టెంట్, రెండో భాగం డబ్ల్యూబీసీ, మూడో భాగం ప్లేట్లెట్స్. ఇక్కడ ఆర్బీసీ
అంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అంటే ప్లేట్లెట్స్. ఇక్కడ ఆర్బీసీ చేసే పని ఆక్సిజన్ను అందిస్తుంది. ఇక్కడ వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తున్నాయంటే రోగ కారిక క్రిములతో పోరాడుతుంది. ఇక్కడ రక్తం గడ్డ కట్టేటప్పుడు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేట్ సెల్స్ ఏం చేస్తున్నాయి అంటే ఫ్రెండ్ రక్తం గడ్డ కట్టేటప్పుడు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మానవ శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హిమోగ్లోబిన్ అన్నాం కదా ఫ్రెండ్స్, ఇది పెద్దవారిలో 14 గ్రాముల నుంచి 16 గ్రాముల వరకు ఉంటుంది. ఫ్రెండ్స్ మనం హిమోగ్లోబిన్ ని 2 రకంగా కూడా తెలుసుకోవచ్చు, బెల్లం అని కూడా చెప్పచ్చు. బెల్లం తింటే హిమోగ్లోబిన్ లో ఐరన్ పెరుగుతుంది. ఇక్కడ మనం బెల్లం తింటే హిమోగ్లోబిన్ లో ఐరన్ ఎక్కువ శాతంగా పెరుగుతుంది. ఆహార పదార్థాలు అంటే ఇక్కడ మనం ఆహార పదార్థాలు ఏమే రక్తం బాగా ఉండాలంటే ఏ పదార్థాలు తీసుకోవాలంటే మనం మంచి ఆహార పదార్థాలు ఆకుకూరలు మరియు ఫ్రూట్ పండ్లు ఎక్కువ శాతం మనం తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ 2 తీసుకోకపోతే మనకు శక్తి రాదు. ఫ్రెండ్స్ ఈ 2 మనం ఎక్కువ శాతంలో తీసుకుంటే సన్నగా ఉంటాం. ఫ్రెండ్స్ దీన్నే హీమా అంటారు, ఇనీమియా అంటారు, అంటే రక్తహీనత అంటారు. ఫ్రెండ్స్ దీన్ని ఏమంటారు, రక్తహీనత అంటారు. ఫ్రెండ్స్ అందుకే ఆహారం ఆకుకూరలు పండ్లు ఎక్కువ తినాలి. ఫ్రెండ్స్ కొంతమంది బల్లో వేసిన అన్నంలో సాంబార్ ఉండదు, దాంట్లో ముక్కలను వేరు చేసి పడేస్తారు. ఫ్రెండ్స్ అందుకనే వీళ్ళు సన్నంగా ఉంటారు. మనకు నచ్చిన పళ్ళు కాకుండా అన్ని పళ్ళు తినాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అప్పుడు మనం బలంగా ఉంటాం. ఫ్రెండ్స్ ఆ బలంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఫ్రెండ్స్ బాయ్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఈ విషయం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.